కాళేశ్వరం జిల్లా జాతరలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పుష్కరఘాట్లో ఎమ్మెల్యే దివాకర్ రావు ఏర్పాటు చేసిన మహాఆరతి కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ్ జిఎస్ స్వామి హాజరయ్యారు. గంగమ్మ తల్లికి మహాఆరతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రీ బృహాంతర కార్యక్రమం ఈ విధంగా గోదావరి నిండుకుంటుందని మాలో లేదు, ఇది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం అయిందని అన్నారు. హిందూ సంప్రదాయంలో నదులన్నిటికీ స్త్రీమూర్తుల నామకరాలే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, జిల్లా చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర భక్తులు పెద్ద ఎత్తున హాజరై హారతి ప్రసాదాలు స్వీకరించారు. ఇదొక పవిత్రమైన కార్యక్రమం, ఎవరి ఊహించని కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 40 మాసాల క్రితం మేడిగడ్డ ప్రాజెక్టు మన ఆనాడు మొదలుపెట్టి అనది కాలంలో పట్టిని 39 మాసాల్లో పట్టిన పూర్తి చేసి ఈరోజు ఇక్కడ ఉన్న నీళ్ళల్లా మీరు నుంచి వచ్చిన నీరు కాదు, ఇంటి ప్రాంతాల చెల్లింపు ద్వారా నీరు వచ్చారు. పక్కనే గోలవాడ, ఆ గోలవాడ నిప్పు నుంచి ఎల్లంపల్లి నిండే దిశగా రోజు 2 టీమ్స్ నీరు ఎల్లంపల్లి నిండే దిశగా మరి పవిత్రమైన ఈ కార్యక్రమం వారి రూపకల్పంతో యావత్ తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా, మన ప్రాంతం అంతా సాగునీరు తాగునీరు ఉండే దిశగా పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. తర్వాత ఒక మంచి ఆలోచనతో ఇతరుల అధికారుల ఆశతో కార్యక్రమం మొదలుపెట్టి అనంతకాలంలో పట్టిని మన పూర్తి చేశారు. మరి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో మన జిఎస్ స్వామి గారిని ఆశీర్వదించిన సందర్భము, ఎన్నో మన యాగాలు చేసిన సందర్భము, వారి యాగాల ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్న సందర్భము. ఈ సందర్భంలో మరి మంచాల మన పరిసర ప్రాంతం నుంచి రావడం జరిగింది. మనకంత భవిష్యత్తులో ఇక సాగునీరు తాగునీరు ఇబ్బంది ఉండే భవిష్యత్తులో ఇబ్బంది ఉన్నది. ఈ మూడు మనిషి వరకు మహిళలకి ప్రధానమైనటువంటి ఆధారాలు. ఈనాడు ఈ మూడు మనం కూడా తీసుకుంటున్నాం. మన మహిళలకి అయితే అప్పుడప్పుడు మనకి ఆగమాలు చెప్పినట్టుగా వేదాలు చెప్పినట్టుగా నదులకి పుష్కరాలు సందర్భంలో నదులని స్త్రీమూర్తులుగా మనం ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం. దేవతాస్వరూపాలను ఆరాధించడం 2003 ఈ గోదావరి మంచిర్యాల ప్రాంతంలో శ్రీ 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 తెలంగాణ స్వామి వారి నేతృత్వంలో 12 రోజులు గోదావరి పుష్కరాలు యజ్ఞ కార్యక్రమం కూడా జరిగింది. దాని తర్వాత జరిగిన 2015లో మరొకసారి మళ్ళీ వారి అనుగ్రహంతో వారి ఆశస్సులతో గోదావరి పుష్కరాలను కూడా మేము ఇక్కడ జరుపుకున్నాం. అప్పటి నుంచే కాబోలు మనకి అటు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని బంగారు మంటం అంటే ప్రాంతంగా వారు చేయాలి అని ఒక మంచి సంకల్పంతో పెద్దల ఆశీస్సులతో వారు ప్రజా ప్రయోజనకరమైనటువంటి పథకాలకి వారు ఒక రూపకల్పన చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో మరి ఈనాడు అది అజీరథ కావచ్చు లేదా మనకి చెరువులు కాకతీయ మిషన్ కావచ్చు, నదులు పారి నదుల నీటిని చెరువులలో మనం కనుక వాటిని స్టోర్ చేసుకోగలిగితే, దానికి ముందు వాటిని డ్యామ్స్లో మనం స్టోర్ చేసుకోగలిగితే, అవి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులలో కనుక ఆ నీరు చేయగలిగితే అన్ని ప్రాంతాలలో ఇప్పుడు సుభిక్షంగా ఉంటాయి.